మహిమగలుగుగాక. ప్రియమైనవారలారా, మొదటిగా పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపచేత మరొక ప్రత్యేకమైన సమయము ఆయన సన్నిధిలో ఆయన మాటలు ధ్యానించుకోవడానికి ప్రభువును గురించిన కృప కొరకు దేవదేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనవారలారా, మహోన్నతుడైన దేవుడు మన పట్ల ప్రత్యేకమైన తన కృపను వెల్లడిపరుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు అని చెప్పడానికి మనమేమాత్రము సందేహించవలసిన అవసరమైతే లేదు. గడిచిన వారంలో ధనవంతుడు లాజరును గూర్చినటువంటి ఆ దృష్టాంతంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నాం. పాతాళంలో పాఠాలు అని, నరకం నేర్పించిన పాఠాలు అని కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్టుగా నాకు గుర్తు. ప్రియమైనవారలారా, నిత్యత్వము అనేది వాస్తవం. ఈ లోకంలో మన జీవితం శాశ్వతము అనేది అవాస్తవం. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దినాన మరణిస్తాం. కానీ మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక దినాన మరణించడం ఎంత వాస్తవమో, తరువాత నిత్యత్వములో ప్రతి ఒక్కరూ కూడా పాలు పొందడము అనేది కూడా అంతే వాస్తవం. నిత్యత్వములో రెండు గమ్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ దృష్టాంతంలో ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. ధనవంతుని పేరైతే ప్రస్తావించబడలేదు, కానీ ఆ దరిద్రుని పేరు మాత్రం లాజరు అని చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది. ప్రియమైనవారలారా, ధనవంతుడు లాజరు వాళ్ళు బ్రతికు ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంది, చనిపోయిన తరువాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, చనిపోయినప్పుడు ఎలా ఉంది, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అవన్నీ ఉపోద్ఘాతములో మనము తెలియచేసుకున్న లేదా మనం మాట్లాడుకున్న మాటలు. కానీ స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ ధనవంతుడు చనిపోయి పాతాళములో ఆయన పాతి పెట్టబడ్డాడు, తర్వాత పాతాళంలో యాతన పడుతున్నాడు అని లేఖనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అక్కడుండి యాతన పడుతూ అతడు చేస్తున్నటువంటి సంభాషణ, అబ్రహాము రొమ్మును ఆనుకొని సంతోషిస్తున్న లాజరును చూసి, అబ్రహామును చూసి తను చేస్తున్నటువంటి సంభాషణ కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులను మనకు నేర్పిస్తూ ఉంది. ఆ సంగతులను గడిచిన వారంలో ఒక కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది అందరూ రక్షణ పొందలేరు. ప్రియమైనవారలారా, బతికి ఈరోజు అందరం రక్షింపబడిపోతామని అనుకుంటే అది ఏమాత్రం వాస్తవం కాదు. మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. నేను చాలా సూటిగా జ్ఞాపకం చేశాను, ఇక్కడ చర్చిలో ఇంతమంది ఉన్నారు, ఇక్కడున్న వాళ్ళు అందరూ రక్షణ పొందేస్తారు, పరలోకానికి వెళ్ళిపోతారు అని అంటే నేను ఒప్పుకోను. ఎంతమంది వెళ్తారు అనేది వాళ్ళ యొక్క ఆత్మీయత మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు, దరిద్రుడేమో అబ్రహాము రొమ్ము నానుకొని పరదేశులో ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్న లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన, నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటంటే,
అందరికీ రక్షణ లేదు. కొంతమందే రక్షింపబడతారు, కొంతమంది నశించిపోతున్నారు. దానికి కారణాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రసంగం అంతా నేను చెప్పను, కానీ అవుట్లైన్ ఒకసారి గుర్తు చేసుకోవడమే నా ఉద్దేశం. మొట్టమొదటిది, అందరూ రక్షణ పొందలేరు. కొందరికే రక్షణ, కొందరికే రక్షణ. రెండోది, మరణము ముగింపు కాదు. చాలామందికి ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, బతికినన్నాళ్ళు సుఖంగా బ్రతుకుదాం, బ్రతికినన్నాళ్ళు సంతోషంగా బ్రతుకుదాం, బ్రతికినన్నాళ్ళు సరదాగా బ్రతికేద్దాం, బ్రతికినన్నాళ్ళు అన్నీ అనుభవించేద్దాం, బ్రతికినన్నాళ్ళు ఏదో చేసేద్దాం, మోసం చేసేద్దాం, దొంగతనం చేసేద్దాం, వ్యభిచారం చేసేద్దాం, ఏదేమైనప్పటికీ శరీరాన్ని సంతోషపరుచుకుంటే చాలు. కానీ బైబిల్ చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, లేదా ఈ ధనవంతుడు లాజరు దృష్టాంతం నేర్పిస్తున్న ఒక పాఠం, అదేంటంటే మరణం ముగింపు కాదు. తరువాత నిత్యత్వం అనేది ఉంది. యాతన, వేదన, బాధ, భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల మధ్య జీవితం ఒకటి ఉంటుంది. తండ్రి సన్నిధిలో సంతోషకరమైన జీవితం ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం జీవించిన విధానాన్ని బట్టి, ఇక్కడ మనం ప్రవర్తించిన విధానాన్ని బట్టి, ఇక్కడ మనము కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి అక్కడ గమ్యము మనకు నిర్ణయించబడుతుంది, మనకు నియమించబడుతుంది. కనుక బ్రతికినన్నాళ్ళు ఏదోలా బ్రతికేద్దాంలే, ఎలాగో సంతోషించేద్దాంలే, ఎలాగో సరదా చేసేద్దాంలే, సుఖించేద్దాంలే అని అనుకుంటే, తర్వాత మరణం తర్వాత ఒక నిత్యత్వం అనేది ఉంది. అందులో రెండు సంగతులు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, దేవుని సహవాసం, సన్నిధి, పరిశుద్ధుల సహవాసం. రెండవది, పాపులతో నరకంలో యాతన పడేటువంటి పరిస్థితి. మూడో మాటకు వెళ్ళిపోదాం. ఒకటి, అందరికీ రక్షణ లేదు, కొంతమందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు. బహుశా నేనే నాశనానికి వెళ్ళిపోతానేమో, అందరికీ రక్షణ లేదు, కొంతమందే. రెండవది, మరణం ముగింపు కాదు. మరణం తరువాత నిత్యత్వం, అసలు జీవితం అక్కడుంది, అసలు పరిస్థితి అక్కడ ఉంటుంది. మూడవది, అవకాశం ఒకసారి వస్తుంది. ఈ ధనవంతుడు అంటాడు, బాబు ఒక చుక్క నీళ్ళు వేయించి అన్నాడు. అబ్రహాము గారిని మొరపెడతా ఉన్నాడు. లాజరు గారి ఆ వేలు కొన నీటిలో ముంచి ఒక చుక్క నాలిక మీద, నాలిక పిడచగట్టుకుపోయింది. యాతన, భయంకరమైన అగ్ని జ్వాలలు. నేను దానికి ముందే మొన్న ఉదాహరణ కూడా చెప్పాను. పొయ్యి మీద ఏదో పాత్ర ఉంది, కనీసం ఆ ఒక క్లాత్ పట్టుకోకుండా పాత్ర ముడతామా? కాలిపోద్ది, బొబ్బలు లేసిపోతాయి అంటారు. ఒక క్లాత్ పట్టుకోకుండా, మసిగుడ్డ అంటాం, ఆ మసిగుడ్డ సహాయం లేకుండా ఒక పాత్రనే దించలేము, పొయ్యి మీద ఉన్న పాత్రని. పోనీ పొయ్యి మీద అలాగా మంట మండుతా ఉంటే మంటలో చేయి పెట్టగలమా? ఎంతసేపు పెట్టగలం? ఒకవేళ కాలిపోద్ది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యి కాదు, మొత్తం అగ్నిలోనే ఉంటావు. నేను అంటున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, ఒక చుక్క నీటి చుక్క అంటాడు. తర్వాత అంటాడు, నా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏదో కబురు చెప్పాలంట. ఒక్కసారి అవకాశం వస్తుంది. బ్రతికున్నప్పుడే, నీవు ప్రాణంతో ఉన్నప్పుడే, నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నీవు దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే వాక్యం దొరుకుతుంది, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడే నీ బ్రతుకు మార్చుకోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అవకాశం రాదు. అయిపోయినాయా? నాలుగు, ధనం మనల్ని రక్షించదు. వాడు భూమి మీద ఉండగా చాలా 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 సంతోషకరమైన జీవితాన్ని జీవించాడు. సన్నపు నార వస్త్రాలట, ఊదారంగ వస్త్రాలట, ఓహో మంచి భోజనం, ఆ తినగా ఇంకా కొంచెం తింటే పడేస్తున్నాడు బయట. కానీ తన ధనం తనల్ని రక్షించలేదు అనే సంగతి నరకంలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉండగానే మన బ్రతుకు సరి చేసుకోవాలి. సరే, వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైనవారులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈరోజు మాటలు చాలా స్పష్టంగా నేను జ్ఞాపకం చేదలుచుకున్నాను. 42, 43 వచనాలు, ఆయనను
అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ప్రిమినార్లరా, ఈరోజు నా అంశం ఏంటంటే చాలా డైరెక్ట్గా చాలా స్పష్టంగా ఒక మాటలో చాలని ఆత్మీయత లేదా సరిపోని ఆత్మీయత. ఇంకా 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 ఆత్మీయతల్లో ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటే సూటిగా ఒక మాట గుర్తుంచుకోవాలి, నీ ఆత్మీయత సరిపోవడం లేదు రక్షణ పొందడానికి. నీ ఆత్మీయత సరిపోవడం లేదు రక్షణ పొందడానికి. నేను సిద్ధం చేసుకున్నటువంటి అంశాలు, కొన్ని అంశాలు ఈ సీజన్లో నేను జ్ఞాపకం, రక్షణ పొందడానికి. గడిచిన వారమేమో నరకం పాతాలలో పాఠాలని మాట్లాడుకున్నాం. ఈరోజు అంటున్నాను చాలని ఆత్మీయత. దేవుని చిత్తమైతే ఆ పైవారం వచ్చే వారం ఎలాగ మనకు అవ్వదు, కృతజ్ఞతార్పణల పండుగ ఆ పైవారం ఎలాగ, ఆ పైవారమూ అవ్వదు సండే స్కూల్ సండే. ఆ పైవారం ఎవడు రక్షణ పొందుతాడు? ఇవి అంటే ఏదో ఈ టాపిక్ని అసంపూర్తిగా విడిచిపెట్టడం ఇష్టం లేక దీని గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి నేను స్కెచ్ తయారు చేసుకున్నాను. ఆ ప్రకారంగానే కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజున అంశం ఏంటంటే చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను చాలని ఆత్మీయత లేదా సరిపోని ఆత్మీయత. చాలా స్పష్టమైనటువంటి మాట ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అనంటే, ఒక వ్యక్తి నశించిపోకుండా ఉండాలి అనంటే చాలా 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 పద్ధతులు వాక్యంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఆ వాటి ప్రకారంగా ప్రవర్తించేస్తున్నాం కాబట్టి మేము రక్షింపబడిపోతున్నాము అని చాలామంది అనుకుంటున్నారు. ప్రిమినార్లరా, ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసును అవ్వడానికి నేనేం చేయాలి అని అడిగితే ప్రభు అన్నాడు ఆజ్ఞలు పాటించమన్నాడు. ఏంటా ఆజ్ఞలంటే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, పొరుగువాని ఏదో ఆశించకు, నీ తల్లిదండ్రులు సన్మానించి ఏవో చెప్పుకొచ్చాడు. ప్రభా, ఇవి నా చిన్నప్పటి నుంచి బాల్యము నుండి వీటన్నిటినీ నేను ఆచరిస్తూనే ఉన్నానన్న. కానీ ప్రభు అంటాడు, అయినను నీకు ఇంకొకటి ఒకటి కొదువగా ఉంది, ఒకటి కొదువు. నేనంటాను ఎన్ని చేసినా ఇంకా ఏదో కొరత, ఇంకా ఏదో కొదువ, ఇంకా ఏదో లోటు, ఇంకా ఏదో ఏదో అవసరత మన ఆత్మీయ స్థితికి ఆత్మీయ జీవితానికి ఉంది అని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రిమినార్లరా, ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే వాక్యం చెప్తుంది రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు చెరసాల నాయకుడు అపొస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో. రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగితే అప్పుడు పౌలు గారు అంటాడు, ప్రభుని యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నేను పౌలు గారి సిద్ధాంతాన్ని నేను తప్పు పట్టడం లేదు. విశ్వాసముంచితే రక్షణ పొందేడెవడు? యేసు ప్రభువులందు నమ్మకం ఉంచినంత మాత్రాన రక్షణ పొందేడెవడు? అది చాలదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మధ్య రావడం లేదు కానీ పెప్సీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తామంటే మధ్యలో షారుఖ్ ఖాన్ వచ్చి ఏ దిల్ మాంగే మోర్ ఆహా అనేవాడు. ఏదంటే ఏదో గటగటగట తాగేసి పెప్సీ ఎత్తి పెట్టుకుని తర్వాత ఏ దిల్ మాంగే అంటే మది ఇంకా కోరుకుంటుందంట, మది మనసు ఇంకా కోరుకుంటుంది ఏ దిల్ మాంగే మోర్ అని ఆ పెప్సీ పట్టుకుని. ప్రిమినార్లు, నేను అంటాను, నేను అనేది నీకు పెప్సీ తాగడానికి ఇంకా తాగేయాలి, థమ్సప్ తాగే, పెప్సీ తాగే, ఇంకేదో తాగే, నేను అది కాదు చెప్పేది. ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో కావాలి. చాలా ప్రాముఖ్యమైన మాటలు, ఒక 5 మాటలు త్వర త్వరగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను సమయాన్ని బట్టి. ఎందుకంటే మళ్ళీ నాకు 2 వారాల అవకాశం లేదు గనక త్వరగా కొన్ని మాటలు నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ అంశాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టడం ఇష్టం లేక. ప్రిమినార్లరా, మొట్టమొదటి మాట, చాలా ఖచ్చితంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21-22 వచనాలు మొదటి మాట కొరకు మనం చదువుకుందాం.
మీరు వినువారు మాత్రమయుండి, బైబిల్ చెప్తుంది వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము వలన ఒక వ్యక్తి రక్షింపబడతాడు అన్నాడా రోమ పత్రికలో? వినుట వలన విశ్వాసం కలుగుతుందట, విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతామట, రక్షణ పొందితే ఎక్కడికో వెళ్ళిపోతామట. ఒక మాట, ఒక పద్ధతి, కానీ అదే బైబిల్ చెప్తున్న మాట. యాకోబు పత్రిక 1:21-22 వచనాలు, మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారము ప్రవర్తించు వారునై ఉండండి. మీరు వినువారు మాత్రమయుండి, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. నా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పనా, రక్షణ పొందాలి అని అంటే వింటే సరిపోదు. నా మొదటి మాట, విన్నంత మాత్రాన చాలదు. ఇది నా ఫస్ట్ పాయింట్. ప్రిమినోర్లరా, ప్రతి కార్యక్రమానికి వచ్చేస్తున్నావు, ఇంట్లో టీవీ పెడితే 24 గంటలు వాక్యం వచ్చేస్తుంది, 24 అవర్స్ వాక్యం వస్తూ ఉంది. ఒక నోట్బుక్ పెట్టుకుని, ఒక పెన్ను పెట్టుకుని, బైబిల్ పెట్టుకుని, ఓహో ప్రసంగాలు ప్రసంగాలు. జైపాల్ గారు, సతీష్ కుమార్ గారు, స్టీఫెన్ పాల్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఇంకెవరో మహామహులు, భక్తులు, పరిశుద్ధులు, ఓ వ్రాసేస్తున్నాడు ప్రసంగాలు, వినేస్తున్నాడు ప్రసంగాలు. ఏంటి లాభం, ఏంటి ఉపయోగం? పోయిన వారం చెప్పాను, ధనవంతుడు ఆ నరకంలో యాతన పడుతూ వాడు నేర్పిస్తున్న పాఠాలు ఏంటో. విన్నంత మాత్రాన చాలదు, ఇది నా మొదటి మాట, ఇది నా మొదటి మాట. ప్రిమినోర్లరా, ప్రతి కార్యక్రమానికి క్రమం తప్పకుండా వచ్చేసి ఏదో ప్రార్థనలో, లేదా ఇంకేదో కార్యక్రమాలో వినేసి వదిలేస్తే ఏంటి ఉపయోగం, ఏంటి ఉపయోగం? ఎరా అర్థమైందా అని అడిగాడు మా మాస్టర్. అర్థమైపోయింది సార్ అంటే, అర్థమై పోయింది మా మాస్టర్ నేను చదువుకున్నప్పుడు. ప్రిమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, అర్థమై పోకూడదు. ఏమవ్వాలి? మన జీవన విధానంలో అది కనిపించాలి. ఇక్కడ చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు, వాక్యం విన్నంత మాత్రాన సరిపోదు. నువ్వు రక్షణ పొందాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, ఆత్మీయ స్థితిలో నువ్వు బలపడాలంటే, ఆత్మీయ స్థితిలో దినదినము అంచెలంచెలుగా ఎదగాలంటే, వర్ధిల్లాలంటే, దీవించబడాలంటే, వాక్యం చదివితే చాలదు, వాక్యం వింటే చాలదు, వాక్యానుసారంగా ప్రవర్తించాలి ఖచ్చితంగా, వాక్యానుసారంగా నడుచుకోవాలి ఖచ్చితంగా. అదే యాకోబు గారు రాస్తూ ఉన్నాడు అక్కడ, మీరు వినువారు మాత్రమయుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై. జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా ఖచ్చితంగా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు, వాక్యం విన్నంత మాత్రాన సరిపోదు, వాక్యం విన్నంత మాత్రాన సరిపోదు. ఎంతమంది ప్రసంగాలు వినేస్తున్నాము, బైబిల్ టీవీ పెడితే ఉదయం నుంచి రాత్రి వరకు, తెల్లవారే వరకు, ఓహో ఎన్ని ప్రసంగాలు. ఎహెజ్కేలు గ్రంథము 33 అధ్యాయం చదువుదాం ఒకసారి, 31-32 వచనాలు, నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా మాటలు, అమ్మ ఒకళ్ళు చదువుతున్నప్పుడు ఇంకొకళ్ళు ఆపేయాలి, విందురు కానీ చదవండి, దాన్ని అనుసరింపి ప్రవర్తింపరు. ఏమట? ఎంతో ప్రేమ కనపరిచేస్తారు కానీ వాళ్ళ హృదయము లాభాన్ని అపేక్షిస్తుంది. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించు, మంచి స్వరము కలిగిన గాయకుడిగా
ఏమంటాడంటే, ఈ వారంలో పోయిన వారం వాక్యం ఉన్న తర్వాత చాలామంది అయ్యగారండి వాక్యం అండి అన్నారు. ఏటి లాభం అన్నాను నేను. నేను చాలా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, నేను అబద్ధమాడవలసిన అవసరం. ఏటి లాభం అని అడిగాను నేను. నరకం గురించి అంత అంత భయంకరమైన సత్యాలు మనం మాట్లాడుకున్నాం, నిజమే, ఏంటి లాభం? ఇక్కడ అదే అన్నాడు ఏసుకేల గ్రంథంలో, నీవు బాగుగా ఎలా కనబడుతున్నాడు పాస్టర్ గారంటే, ఆ కొంచెంసేపు బాగా వాయించే వాయిద్యకారునిలాగా బాగా పాడే పాటగాళ్ళు. ఎంత బాగా పాడేస్తున్నాడు పాస్టర్ పాట, పాడిందే పాటరా, పాసిపల్ల రాందాసా అని ఎన్నిసార్లు పాడతాడు ఈ పాట? ఎన్ని పాటలు పాడితే లాభం ఏంటి? అయ్యగారండి వాక్యం అండి. నిన్న కూడా కార్లు పందకి వెళ్తే ఒక ఇంటి దగ్గర, అయ్యగారండి మొన్న ఆదివారం అండి, ఏటి ఉపయోగం ఏటమ్మా అని అడిగాను. ఏటి ఉపయోగం ఏటమ్మా, నా అరుపులే మిగిలినాయి అన్నాను. నాకు ఇంటికి వెళ్ళినట్టునే నా కొడుకు కమ్మగడుతున్నాడు, పళ్ళు బిగించి వాక్యం చెప్పారు డాడీ అని పోయిన వారం అన్నాను. చస్తా అన్నాను, పళ్ళు బిగించి వాక్యం చెప్పారు డాడీ అని. సందర్భం అది, సందర్భం అది. నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, చదివితే ఇక్కడ ఏసుకేల గ్రంథంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఎలా కనబడుతున్నాడట, నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించు, మంచి స్వరము కలిగిన. ఎంత బాగుందో పాట, ఎంత స్వరం, మంచి స్వరం ఎంత బాగుందో, పాట ఎంత బాగుందో, తాళం ఎంత బాగుందో, రాగం ఎంత బాగుందో, అబ్బబ్బబ్బబ్బబ్బ సూపరు సూపరు. తర్వాత తర్వాత నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు రావటం లేదు, వినాల్సినట్టుగా నా మాటలు వినడం లేదు, విని వాటి ప్రకారము సరైన రీతిలో ప్రవర్తించటం లేదు. అక్కడ అంటాడు, నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు, వాళ్ళు నీ మాటలు వింటారు కానీ, పుస్తకాల్లో రాసుకుంటారు కానీ. ఏటి ఉపయోగం, ఏటి ఉపయోగం? బైబిల్ చెప్తున్న మాట, నువ్వు రక్షణ పొందడానికి, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి, నువ్వు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్థితిని పొందుకోవడానికి ఏంటి కావాలి అని అంటే, వాక్యం వింటే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు. నా మొదటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం త్వర త్వరగా చూస్తే కొన్ని మాటలు, నేను 5 పాయింట్స్ చెప్పాలనుకున్నాను, మొదటి దానిలో ఉన్నాను ఇంకా. 7వ అధ్యాయము 26వచనం, 7వ అధ్యాయము 26వచనం, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు, చాలండి, ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాడు, చేయువాడు బుద్ధిహీనుని పోలుంటాడట. నాకు తెలుసండి ఆ మాట, చేయని వాడు, చేయువాడు బుద్ధిహీనుడై ఉండడు, చేస్తే బుద్ధిమంతుడే, చెయ్యకపోతేనే బుద్ధిహీనుడు. జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, చాలా స్పష్టంగా నేను గుర్తు చేస్తున్నాను, వాక్యం చదివేటప్పుడు కొంచెం శ్రద్ధగా చదవడం అవసరం. చాలా క్లియర్గా అక్కడ అంటాడు, ఈ నా మాటలు వింటే సరిపోదు, ఏం చేయాలి? వాటి చొప్పున చెయ్యాలి, వాటి చొప్పున చెయ్యాలి. చేస్తే నువ్వు బుద్ధిమంతుడివి, చేయకపోతే బుద్ధిహీనుడివి. ఈరోజు ఒక మాట ఆలోచన చేసుకోవాలి, మనం ఎవరిమి అని. ఈరోజు మనం ఎవరము అనే దాని గురించి ఒక మాట స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. వాక్యం చెబుతుంది దేవుని సన్నిధిలో, నా మొదటి మాటలో నేను గుర్తు చేస్తున్నాను, వాక్యాన్ని వింటే మాత్రమే సరిపోదు, వాక్యాన్ని వింటే మాత్రమే సరిపోదు. కొంతమంది గంటలు గంటలు వాక్యం వింటున్నా ఏంటి ఉపయోగం? లేకపోతే దాని ప్రకారం ప్రవర్తించకపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బైబిల్ చెప్తున్న స్పష్టమైన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితాల్లో, విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టమైన ఆత్మీయత మనం కనపరచవలసినటువంటి అవసరం అది ఉంది. గత వారం మనం మాట్లాడుకున్న ఆ ధనవంతుడు సంఘటనలో ఆ చివరి వచనంలో ఒక మాట అంటాడు, చివరి వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంటే, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు, వారు నామరు ఇక్కడ ఉన్నప్పుడు వాక్యాలు 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 వాక్యాలు, కార్యక్రమాలు కార్యక్రమాలు,
ఎన్ని జరిగినా వినకపోతే రేపు పొద్దుట ఎవడో చచ్చి బతికొస్తే ఎవడు వింటాడా? ఎవడు వింటాడా? బైబిల్ అదే చెప్పింది. మోషే చెప్పిన మాటలు వినకపోతే, ప్రవక్తలు చెప్పిన మాటలు వినకపోతే, సువార్తికులు చెప్పిన మాటలు వినకపోతే, పాస్టర్ గారులు చెప్పిన మాటలు వినకపోతే, పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే, ఎవడో చచ్చిపోయి మళ్ళీ బతికెళ్ళి చెప్తే వింటారా? ఎండే, యేసుబాబు మాటలే నమ్మలేదు ఎవడు, యేసుబాబు మాటలే వినలేదు ఎవడు. జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాటలు. సెకండ్ పాయింట్కి వెళ్తా ఉన్నాను. ప్రిమినోర్లరా, దేవుని వాక్యంలో చాలా ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు వినుట వలన. రోమపత్రిక 10వ అధ్యాయంలో అన్నాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని. కానీ నేనంటాను, విన్నంత మాత్రాన సరిపోదు, విన్నదాని ప్రకారము నడుచుకోవలసిందే. ఈ మాట స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది చూద్దాం ఒకసారి, యోహాను సువార్త 12వ అధ్యాయము మన ధ్యాన భాగం, మనం చదువుకున్న మాటలు 42వ వచనం. అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని భయపడి ఒప్పుకోలేదట. నా రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఒకటన్నాను, విన్నంత మాత్రాన సరిపోదు. నువ్వు వింటే రక్షింపబడిపోవు. విన్నదాని ప్రకారం ప్రవర్తించకుండా ఎన్ని విన్నా నీకు రక్షణ రాదు. రెండో మాట చెప్తున్నాను, విశ్వాసం ఉంచినంత మాత్రాన రక్షణ రాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యంలో ఏమంటాడు, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని భయపడి ఒప్పుకోలేదు. నేను అంటున్నాను, నా రెండో మాట, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ విశ్వాసాన్ని ఒప్పుకోకపోతే, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. నేను యేసు ప్రభును అంగీకరించాను, ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నా పోషకుడు, నా నాయకుడు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు అని నువ్వు మనసులో నమ్మితే సరిపోదు. నమ్మిన దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. నేను విశ్వాసిని అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. వాక్యం చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ప్రిమినార్లరా, జ్ఞాపకం చేసుకోవాల్సిన స్పష్టమైన మాట ఏంటంటే, భయపడ్డాడట. చాలామంది అధికారులలో కూడా అనేక మంది ఆయనందు విశ్వాసం ఉంచారు, కానీ భయపడి సమాజంలో నుండి వెలివేయబడతామేమో అని భయపడి దూరం అయిపోయారట, వెనక్కి వెళ్ళిపోయారట. ప్రిమినోర్లరా, జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. అంటే వీళ్ళు ఎవరిని సంతోషపరుస్తున్నారు? మనుషుల్ని సంతోషపరచడానికి, లోకాన్ని సంతోషపరచడానికి వాళ్ళు ఉన్నారు. కానీ తమను నమ్మినటువంటి, లేదా ఏదైతే తను విశ్వాసం ఉంచారో, ఏదైతే వారు నమ్మారో, దాని ప్రకారం తను నమ్మిన దాని గురించి ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. నువ్వు విశ్వసించిన దాన్ని గురించి ఒప్పుకొని తీరాలి, యేసే ప్రభు అని ఒప్పుకొని తీరాలి. పేతురు గారు ఎందుకు బొంకాడు? ఇక్కడ ఈ అధికారుల్లో కూడా అనేక మంది విశ్వాసం ఉంచారట, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? అరిమతయ్య యోసేపు యేసు ప్రభు అంటే నమ్మకం ఉంది, కానీ యేసు ప్రభు చచ్చిపోయేదాకా ఎందుకు బయటకు రాలేదు? ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి, బాబు ఆయన శరీరాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు, అప్పుడు దాకా ఎందుకు బయటకు రాలేదు? వీళ్ళందరూ మనుష్యుల్ని సంతోషపెట్టేవారిగా ఉన్నారు, మనుష్యులకు భయపడేవారిగా ఉన్నారు, మనుషులను సంతోషపెట్టేవారిగా ఉన్నారు. ఈ మాట మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం.
యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 12వ వచనంలో ఒక మాట అంటాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతారు అని అంటాడు. అంటే వీళ్ళందరూ మనుషులకు భయపడేవాళ్ళు, లేదా అధికారులకు భయపడేవాళ్ళు, పరిస్థితులకు భయపడేవాళ్ళు. ఈ మాటలు ఇక్కడ మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యాన్ని బట్టి చెబుతున్నాను, ప్రభువునందు విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఏదో మనసులో ఉందండి అని అనడానికి లేదు ఇక్కడ. మనసులో ఉందండి అని అనడానికి లేదు ఇక్కడ. లేదో హృదయంలో ఏదో ఉందండి అని అనుకోవడానికి లేదు ఇక్కడ. నువ్వు నమ్మినది ఏదో దాన్ని ఒప్పుకొని తీరాలి. నువ్వు నమ్మినది ఏదో దాన్ని ఒప్పుకొని తీరాలి. అదే రోమపత్రికలో పౌలు గారు రాస్తున్నాడు, యేసు ప్రభువని నీ హృదయమందు ఏం చేయాలి? విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, అప్పుడు రక్షణ. రక్షణ బైబిల్ పట్టుకోవడానికే సిగ్గు. నిన్నేదో చదివాను, ఎవరు వాట్సాప్ లేదో పెడితే చదివాను. ఏంటనంటే చాలామంది బైబిల్ లేతారు, కాదుకూడదంటే సెల్ ఫోన్ తెస్తారు. నేను అంటాను, నేను టెక్నాలజీని వాడుకోవద్దని చెప్పడం లేదు, వాడుకోవద్దని చెప్పడం లేదు. ప్రిమినార్లరా, దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి అని చెప్తున్నాను. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి అని చెప్తున్నాను. నేను గతంలో ఒకసారి జ్ఞాపకం చేశాను, ఒక ఆమె డైరెక్ట్గా నాకు అన్నారు, పాస్టర్ గారు మీరు సంఘాన్ని సోమరిపోతులను చేసేస్తున్నారండి అన్నారు. సోమరిపోతులను చేసేస్తున్నారండి అంటే ఏమ్మా అలాగన్నారండి? చాలామంది కీర్తనల పుస్తకం తెచ్చుకోవడం మానేస్తున్నారండి మీ వల్ల, మీ పెద్దల వల్ల అన్నారు. ఏమనంటే అక్కడ ప్రాజెక్ట్, నేను అంటున్నాను దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, వాడుకోవడం తప్పులేదు. అలాగని మనం చేయాల్సినవి చేయకుండా ఉంటే అంతకంటే భయంకరం ఇంకోటి లేదు, అంతకంటే భయంకరం ఇంకోటి లేదు. అంటే నేను చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాను, తర్వాత నన్ను అడగండి, ఎవరన్నారో పేర్లు కూడా చెప్తాను, ఎవరన్నారో పేర్లు కూడా చెప్తాను. నాకే వాళ్ళకి భయం లేదు, నాకు అంతకన్నా భయం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సోమరిపోతులు అయిపోతుంది. బైబిల్ మోయడానికి బరువు, కీర్తనల పుస్తకం మోయడానికి బరువు. ఏమంటే పాట వేసేస్తున్నారు కదా గోడ మీద, పాట వేసేస్తున్నారు కదా గోడ మీద. ప్రభు ఒక మాట అన్నాడు, ఎవడెక్కడ నన్ను ఒప్పుకుంటాడో వాడి గురించి నేను అక్కడ ఒప్పుకుంటాను అన్నాడు. ఎవడెక్కడ నన్ను ఎరుగనంటాడో వాణిని నేను ఎరుగనందును అని అన్నాడు. బైబిల్ మోయడానికి బరువు, నిన్ను మొయ్యాలి ప్రభు. నీకోసం శిలువ మొయ్యాల, నిన్ను మొయ్యాలా, నీకోసం శిలువ మొయ్యాల. ఏమైపోతుంది మన పరిస్థితి ఆలోచించండి. సరిపోని ఆత్మీయత, చాలని ఆత్మీయత. ఈరోజు నా అంశంలో చాలా సూటిగా మాట్లాడుతున్నాను. విశ్వాసం ఉంటే సరిపోదు, మనసులో నమ్మేస్తే సరిపోదు. ఆ నమ్మకాన్ని నువ్వు ఏదైతే నమ్మావో దానిని ఖచ్చితంగా ప్రకటించు, ఒప్పుకో, ఒప్పుకో. దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 19వ వచనంలో ఒక మాట అంటాడు, అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లా, నేను కల్దీల పక్షంగా ఉండు యూదులకు భయపడుచున్నాను, ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల నన్ను అపహసించదరు. ఆ తర్వాత అంటాడు, నిన్ను వారు అప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించి. ఏంటంటే ఇలా చెప్పుకుంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనుషులకు భయపడేవాళ్ళు, మనుషులను సంతోష పెట్టడానికి చూసేవాళ్ళు. నేనంటాను, మనసులో ఉంచుకుంటే కాదు విశ్వాసం, మనసులో ఉంచుకుంటే కాదు విశ్వాసం. ప్రిమినార్లరా, ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, మనుషుల్ని సంతోష పెట్టడానికి. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి. అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని
యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమును తెలిసి పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి, ఎవరైనా స్పష్టమైనటువంటి మాటలు, రాజైన హేరోదు ఈయన చేస్తున్న పని ఏంటంటే, కొంతమందిని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని లేదా సంఘపు వారిని శ్రమ పెట్టడం లేదా చంపించడం చేస్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాడు. అంటే పేతురును పట్టుకుంది ఎందుకు? పేతురు మీద పగతో కాదు, పేతురు మీద కోపంతో కాదు, లేదా సంఘపు వారిని శ్రమ పెడుతుంది ఎందుకు అని అంటే, నేను అంటాను ఒక విధంగా, వాళ్ళ మీద కోపంతోనో ద్వేషంతోనో కాదు, యూదులకు ఇష్టమైన కార్యం. అంటే ఇంకెవరినో సంతోషపెట్టడానికి ఎవరినో కొడుతున్నాడు, ఎవరినో సంతోషపరచడానికి ఇంకెవరినో శ్రమ పెడతా ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు. ఈ మాట స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. అపొస్తల కార్యముల గ్రంథంలోని 24వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట, ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి, 27వ వచనం, 2 సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు ప్రతిగా ఫోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకునవలనని కోరి, జనాలతో మంచివాడు అనిపించుకోవడానికి వీళ్ళని అంటారు మనుషుల్ని సంతోషపెట్టేవారు అని, వీళ్ళని అంటారు కేవలం మనుషులకు భయపడేవారు, మనుషుల్ని సంతోషపరిచేవారు అని. ప్రిమినోర్లరా, ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి ప్రక్కన 25వ అధ్యాయం 9వ వచనంలో కూడా, అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని యెరూషలేమునకు వచ్చి, యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని, నేను అంటాను చాలామంది విశ్వాసం ఉంచుతున్నారు కానీ మనుషులకు భయపడి, చాలామంది విశ్వాసం ఉంచుతున్నారు కానీ మనుషుల్ని సంతోష పెట్టాలని దేవునికి దూరం అయిపోతున్నారు. కనుక నేను జ్ఞాపకం చేయదలుచుకున్న మాట ఏంటంటే, కేవలం విన్నంత మాత్రాన సరిపోదు. నా మొదటి మాట, విన్నదాని ప్రకారం నడుచుకోవాలా. రెండవది, కేవలం విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు, విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. మూడో మాటకు వెళ్తున్నాను, ఒకసారి చూద్దాం. అపొస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం, ఈ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. నేను అంటాను ప్రాముఖ్యమైనటువంటి నా మూడో మాట ఏంటంటే, బాప్తిస్మము పొందినంత మాత్రాన సరిపోదు. మొదటి మాట, విన్నంత మాత్రాన సరిపోదు. రెండవ మాట, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. మూడో మాట, బాప్తిస్మము పొందినంత మాత్రాన సరిపోదు. ఏమండి ఇదేంటండి, మీరు కొత్త సిద్ధాంతాలు చెప్తున్నారు అని అనకండి, నేను వాక్య ఆధారంతోనే చెప్తున్నాను. ఈ 19వ అధ్యాయంలో ఇప్పుడు ఏం చదివాం మనం? 5వ వచనం చదివాం కదా, మొదటి నుంచి చదవండి ఒకసారి. అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వాళ్ళని అడిగారు. ఆల్రెడీ వాళ్ళెవరు? శిష్యులు. ఆల్రెడీ ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పటికే వాళ్ళు శిష్యులుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు, క్రైస్తవులుగానే ఉన్నారు. చదవండి అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి బాబు, ఈయనెవరో అని అడిగారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అని అడిగితే, యోహాను బాప్తిస్మమును బట్టే అని చెప్పాడు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని అందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెబుతూ మారు మనసు విషయమే బాప్తిస్మం ఇచ్చాడు అని చెప్పాడట పౌలు గారు. అప్పుడు
ఆ మాటలు విని వాళ్ళందరూ బాప్తిజం పొందారట. అప్పుడు వాళ్ళందరూ బాప్తిజం పొందారట. ఎప్పుడైతే వాళ్ళు బాప్తిజం పొందారో వారి మీద చేతులు ఉంచగా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందట. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు బాప్తిజం పొందారు వీళ్ళు? ఎన్నిసార్లు బాప్తిజం పొందారు వీళ్ళు? 2 సార్లు. ముందు ఆల్రెడీ బాప్తిజం పొందారు వీళ్ళు, ఆల్రెడీ బాప్తిజం పొందారు వీళ్ళు, ఆల్రెడీ శిష్యులుగా పిలువబడుతున్నారు వీళ్ళు, ఆల్రెడీ క్రైస్తవులు వీళ్ళు, క్రైస్తవులు వీళ్ళు. కానీ వీళ్ళకి ఏం తెలీదు, వీళ్ళకి ఏం తెలీదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు, ఆత్మీయత గురించి తెలీదు, యేసు ప్రభు ఇచ్చినటువంటి బాప్తిజం గురించి తెలియదు. ప్రిమినోర్లరా, జ్ఞాపకం చేదలుచుకున్న మాట ఏంటంటే, నేను అంటాను, ఏదేంటో తెలియకుండా ఆత్మీయ విలువలేంటో, ఆత్మీయ స్థితిగతులేంటో, పరిస్థితులేంటో తెలియకుండా బాప్తిజం పొందితే సరిపోదు. వాక్యం చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రిమినోర్లరా. అక్కడ చాలా సూటిగా జ్ఞాపకం చేస్తున్నాడు, యోహాను బాప్తిస్మమును బట్టియే అని అన్నాడు. యోహాను గారు బాప్తిజం ఇచ్చినప్పుడు సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు ఎవడరా బుద్ధి చెప్పాడు అని అన్నాడు. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పాదముల ఆ చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాను అన్నాడు. నేనైతే నీటితో బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ ఆ వచ్చే ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మిస్తాడని చెప్పాడు. కానీ చాలామంది ఆయన ఇచ్చే బాప్తిజం పొందారని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కానీ ప్రత్యేకంగా నేను గుర్తు చేయదలుచుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఆయన ద్వారానే పాపక్షమాపణ అని ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి శాప విముక్తులుగా చేశాడు అని నమ్మి బహిరంగంగా దాన్ని గుర్చి ఒప్పుకొని పొందేటువంటి బాప్తిస్మాన్ని వీళ్ళు పొందలేదు. నేను అంటున్నాను, ఎందుకు వచ్చిన బాప్తిజం. ఈ బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు ముందు మూడు రోజులు క్లాసులు. ఈ క్లాసులకి 90 రికమెండేషన్లు. ప్రెసిడెంట్ గారి రికమెండేషను, సెక్రటరీ గారి రికమెండేషను, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల రికమెండేషను. అలా చదువుకుంటున్నాడు కదండి, క్లాసుకు రాలేడండి. లేకపోతే ఇంకెక్కడ ఉద్యోగం అండి, క్లాసుకు రాలేడండి. ఇంకెక్కడో వైజాగ్లో ఉంటున్నాడండి, క్లాసుకు రాలేడండి. ఆ రోజుకు వస్తాడు. ఏమీ తెలీదు. బాప్తిజం నేనంటాను, యేసే ప్రభు అని అంగీకరించకుండా ఆయనలోని పాపక్షమాపణ, శాప విమోచన, ఆయన ఇచ్చేటువంటి విడుదల, ఇవేవి తెలుసుకోకుండా నీటిలో ములిగేస్తే రక్షణ వచ్చేదు. నీటిలో 2 కోట్ల మంది ములుగుతున్నారు. పుష్కరాల టైంలో చచ్చారు కూడా ఎంతమంది? 33 మంది. ములగడానికి ఎవడు ముందు ములిగేద్దామని. ప్రిమినోర్లరా, వాళ్ళకి మనకి తేడా లేదు. యేసు ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభువులోని రక్షణ మార్గం ఏదో, విమోచన ఏదో, పాపక్షమాపణ ఏదో, ఆయనలో వచ్చే ఆశీర్వాదాలు ఏదో, వీటిని గూర్చిన సరైన అవగాహన లేకుండా నువ్వు వచ్చి నీటిలో ములిగినా నీకు వాడికి ఏమాత్రం తేడా లేదు. మేము బాప్తిజం తీసుకున్నామండి ఎప్పుడు? 1960లో లేదా 1970లో నేను బాప్తిజం తీసుకున్నానండి. 1999లో ఎవడికి ఏంటి ఉపయోగం? నా ప్రశ్న ఇదే. దేవుని చిత్తమైతే ఇంకో 3 వారాలు ఇదే నా ప్రశ్న. ఏంటి ఉపయోగం? నీ ఆత్మీయత వల్ల. ఏంటి ఉపయోగం? నీ విశ్వాసం వల్ల. ఏంటి ఉపయోగం? బైబిల్ పట్టుకుని చర్చకొచ్చడం వల్ల. చాలదు, వింటే చాలదు. కేవలం విశ్వాసం ఉన్నంత మాత్రాన చాలదు. క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం చెప్పింది. 3వ మాటలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రిమినోర్లరా, చాలా స్పష్టంగా బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. నీటిలో మునిగేస్తే నీ పాపం పోదు. మనం బయటికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు చెప్తాం, అమ్మ నదుల్లో మునిగేస్తే పాపాలు పోవమ్మా అని. మరి వచ్చి బాప్తిజం కుండీలో మునిగేస్తే పోతాయా? సువార్తకి వెళ్ళినప్పుడు చెప్తాం, నదుల్లో మునిగేస్తే పాపాలు పోవు,
అని మనం చెప్తాం సువార్త. నేను అడుగుతున్నాను ఈరోజు, బాప్తిజం కుండిలో ములిగిస్తే పాపం పోతుందా? యేసు ప్రభువుని నీ హృదయంలో అంగీకరించకుండా, ఆయనను నీ నోటితో ఒప్పుకోకుండా, ఆయన ద్వారా కలిగే ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటో వాటిని గుర్చిన సరైన అవగాహన లేకుండా ఏటి ఉపయోగం? కొంతమంది నీటిలో మునగమంటాడు, కొంతమంది నీళ్ళు జల్లమంటాడు, కొంతమంది జెండా కింద నుంచి నడిచి వెళ్ళిపోమంటాడు, కొంతమంది బైబిల్ మీద చెయ్యట్టి ఏదో ప్రమాణం చేసిమంటాడు. బాప్తిసాలు 90 రకాలు. సాల్వేషన్ ఆర్మీలో జెండా కింద నడిచి వెళ్ళిపోమంటాడు, అదే బాప్తిసం. లూథరన్ సంఘాల్లో చిలకరింపు, చిన్నప్పుడే ఇచ్చేస్తారు, తర్వాత మళ్ళీ పెద్ద అయ్యాక కన్ఫర్మేషన్ అట. కన్ఫర్మేషన్ నీటిలో ముంచేస్తాను నేను, ఈస్టర్ రోజు తెల్లారిసరికి ముంచడమే. ఓ బాప్తిసాల్లో కూడా బైబిల్ మీద ప్రమాణం చేసినాడు ఒకడు, ఏటి ఉపయోగం? ప్రియమైనవారలారా, పౌలు గారు ఒక సందర్భంలో రాస్తాడు, మీ హృదయములకు సున్నతి అని ఒక మాట, ఒక పదం వాడతాడు. నేను మరీ ఎక్కువ నా టాపిక్ డైవర్ట్ అవుతుందని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఆచారం కాదు, ట్రెడిషనల్గా ఆచారబద్ధంగా ఏదో చేసేస్తున్నాం కాదు, మునిగిపోతే కాదు. ఆ ముంచి లేపే క్రమంలో నీ ఒంటి మీద ఉన్న మురికే పోదు, నీ హృదయానికంటే మురికి అక్కడ పోదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానాలు చేసిన వాళ్ళు, ఆ ముంచి లేపే క్రమంలో ఒంటి మీద ఉన్న మురికే పోదు, నీ మనసు కంటే మురికే అక్కడ పోద్ది. జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. యోహాను గారు బాప్తిసాన్ని బట్టానట, ఈయన అంటాడు మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడిగాడు పౌలు గారు. అవునా, పరిశుద్ధాత్మ, అలాంటి ఆయన ఒక ఆయన ఉన్నాడేటి, మేము వినలేదు అన్నారు. 19వ అధ్యాయము అపొస్తల కార్యముల గ్రంథం 4వ వచనంలో, అయ్యా ఇచ్చోళ్ళ ఉన్నారు మీరు, మీరు బాప్తిస్మం పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే మీరు రక్షింపబడతారు, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడయ్యా అని చెప్పాడు. అయ్యయ్యో ఇది ఎప్పుడు మాకు తెలియదండి, ఇప్పుడు మాకు బాప్తిస్మం ఇవ్వండి. యేసు ప్రభువుని నమ్ముతున్నాం, యేసు రక్షకుడిని నమ్ముతున్నాం, ఆయన ద్వారా పాప విమోచన పాపక్షమాపణ శాప విమోచనని నమ్ముతున్నాం, మాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే ఇచ్చాడు. ఇచ్చి వారి మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది, ఈరోజు నేను అంటాను, చాలా స్పష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. మన ఆత్మీయ జీవితాల్లో, మన విశ్వాస జీవితంలో ఎలాంటి స్థితి మనం కలిగి ఉన్నాం? అపొస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో ఇక్కడ కూడా ఒక మాట అంటాడు పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొంది పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను అనువరము పొందుతారు. నేనంటాను బాప్తిస్మం పొందితే సరిపోదు, హృదయంలో ఒక ప్రత్యేకమైన మార్పు రావాలి. ఎప్పుడైతే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతామో అప్పుడు దేవుని ఆత్మ చేత మనము నింపబడతాము. ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అపొస్తల కార్యముల గ్రంథంలోని 22వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటాడు, తడువు చేయట ఎందుకు ఆయన లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలు కడిగేసుకో. బాప్తిస్మం పొంది కడుక్కోవాల్సింది ఒంటి మీద మురికి కాదు, పాపాలు. ఎన్నాళ్ళైంది బాప్తిజం పొంది, మీరు రక్షణ పొందారా అని అడిగితే అందరు చేతులు ఎత్తేస్తారు. రక్షణ పొందడం అంటే బాప్తిజం తీసుకోవడం కాదు, రక్షణ పొందడం అంటే ఏదో దేవుని మాటలు వినియడం కాదు, యేసే ప్రభువుని కేవలం నమ్మియడం కాదు. ప్రియమైనవారలారా, ఆత్మీయ పరిస్థితుల్లో ఇంకా కావాల్సింది ఏదో ఉంది, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను అంటున్నాను చాలదు, నీ ఆత్మీయత సరిపోవడం లేదు, అసలు బ్యాలెన్స్ కుదరడం లేదు. దేవుడు నియమించినటువంటి విధానానికి, నువ్వు ప్రవర్తిస్తున్న విధానానికి ఏమాత్రం బ్యాలెన్స్ కుదరటం లేదు. వింటే మాత్రం సరిపోదు, ఒకటి. రెండు, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు, రెండవది. మూడవది, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, మూడవది. నాలుగో మాట జ్ఞాపకం చేసుకుందాం త్వర త్వరగా ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము
6:66 యోహాను సువార్త 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఎన్నడును ఆయనను ప్రిమినార్లని నేను అంటాను. త్వర త్వరగా ఈ రెండు మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 5 మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నా 4వ మాట ఏంటంటే, మనము శిష్యులమైనంత మాత్రాన సరిపోదు, లేదా క్రైస్తవులుగా పిలిపించుకున్నంత మాత్రాన సరిపోదు. అక్కడ జరిగింది ఏంటంటే, చాలా క్లియర్గా యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న తర్వాత శిష్యులలో అనేకులు వెనుక తీసి, అప్పుడు ప్రభు అడిగాడు శిష్యుని పిలిచి, తన శిష్యుని పిలిచి, ఏమయ్యా మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని అడిగాడు. మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని, అంటే జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట స్పష్టంగా మనం ఆలోచన చేస్తే, చాలామంది వెనుక తీసి అలా వెళ్ళిపోయారు. ఏ మాటలు అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు జీవము గలవాడు, అట్లు చేయని వానిలో జీవముండదు అన్నాడు. 53వ వచనంలో, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుతాను. 58వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే, పితరులు మన్నాను తిని చచ్చిపోయారు కానీ ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని మాటలు చెప్పి ఇవన్నీ బోధిస్తుంటే, ఆ రోజు ఆ మాటలు విన్న వాళ్ళలో అనేక మంది, అక్కడ అంటాడు 60వ వచనంలో, శిష్యులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఈ మాటలు ఎవడు వినగలడు అని. కొంచెం క్రిందకు వెళ్తే 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. ప్రిమినార్లారా, శిష్యులు అనిపించుకున్నంత మాత్రాన సరిపోదు, లేదా క్రైస్తవులు అని పిలిపించుకున్నంత మాత్రాన సరిపోదు. రక్షణ వచ్చేదు, మనం మోక్షానికి వెళ్ళిపోం. నేనంటాను, ఎన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితమో, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నావో, ఎన్ని సంవత్సరాలుగా నేను ప్రభు శిష్యుణ్ణి అని చెప్పుకుంటున్నావో మంచిదే, కానీ అది సరిపోదు. కారణం ఏంటంటే, ఆయన వెంబడించకుండా ఆయన శిష్యులమని పిలిపించుకోవడం అది ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. శిష్యుడు ఏం చేయాలి? గురువుని ఫాలో అవ్వాలి. నేను అంటాను, మన పరమ గురువు యేసు ప్రభు వారిని వెంబడించకుండా, ఆయన్ని ఫాలో అవ్వకుండా నేను ప్రభు శిష్యుణ్ణి అని చెప్పుకుంటే కుదరదు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఆత్మీయ స్థితిలో వీళ్ళు ఏం లేదు, స్థిరత్వం లేదు. ఏదో విన్నారు, విన్న మాటలను బట్టి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటండి? యేసు ప్రభు అని వచ్చినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచి వచ్చినప్పుడు ఏదో సమస్య వచ్చింది, వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? లూకా సువార్త 9వ అధ్యాయంలో 62వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదువుదాం ఒకసారి 9వ అధ్యాయము, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. వచ్చావయ్యా బాగానే ఉంది, మళ్ళీ వెనక చూస్తానంటావేటి? యేసు ప్రభు అని ఒప్పుకున్నావు, ఆయన వెంబడిస్తున్నావు, ఆయన శిష్యులమని పిలువబడుతున్నావు, క్రైస్తవులమని పిలువబడుతున్నావు, మళ్ళీ వెనక చూడడం ఏంటి? ఆయన్ని ఆయనే చూసుకుంటాడని నమ్మొచ్చావు, సమస్య వస్తే భయపడిపోవడం ఏంటి? ప్రిమినార్లరా, జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఆత్మీయ స్థితిలో విశ్వాస జీవితంలో ఏం లేదు, స్థిరత్వం లేదు. మనం శిష్యులమని పిలిపించుకున్నంత మాత్రాన సరిపోదు, క్రైస్తవులుగా పిలిపించుకున్నంత సరిపోదు. మన ఆత్మీయ జీవితంలో ఏం కావాలి? ఆయన్ని వెంబడించగలిగే ఆత్మీయ స్థితి కావాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన్ని వెంబడించగలిగేటువంటి ఆత్మీయ స్థితి కావాలి. ఆయన సన్నిధిలో
ఆయనకిష్టమైనటువంటి రీతిలో మనల్ని మనము సిద్ధపరచుకొని వెంబడించగలిగే పరిస్థితి కావాలి. జ్ఞాపకం చేసుకుందాం, స్థిరత్వం లేకుండా అదే అంటాడు యాకోబు పత్రికలో, అడిగేవాడు సందేహించకుండా, మొదటి అధ్యాయంలో అడిగేవాడు సందేహించకుండా అడగాలి అని చెప్తూ, సందేహిస్తూ అడిగేవాడట. ఎలాంటి వాడు? సందేహిస్తూ అడిగేవాడు. గాలికి ఇటు అటు కొట్టుకొని పోవు, సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. వాక్యం చెబుతున్న మాట అట్టివాడు అదంతా అయిపోయిందమ్మా. అట్టివాడు ద్విమనస్కుడై, కొంచెం ఎన్వి తగ్గిస్తే మాటలు మా బాగా, ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తల ఏం దొరకదట, వీడికి దొరుకుతుందని తలంచుకోవడం కూడా తలంచుకోకూడదట. వీడు ద్విమనస్కుడు, వీడు అస్థిరుడు, వీడు గాలికి ఇటు అటు కొట్టుకుని పోయే సముద్ర తరంగాలను పోలినాడు. ఎందుకు వచ్చాడో? ప్రార్థన చేస్తాడు. ఏముండాలా? విశ్వాసం ఉండాలా. మళ్ళీ అవుతుందా అంటాడు. ఇలాంటి వాడికి ఏం దొరకదు. ఏమీ దొరకదట. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనా. ఎట్టి పరిస్థితుల్లో అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. నేను అంటున్నాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన్ని సరిపోదు. విశ్వాసము క్రియలు లేకుండా అది మృతమే, చచ్చింది దాంతో సమానం. ఇలాగడంటాడు, కేవలం బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. దానిలోని ఆత్మీయతను గుర్తించకుండా ఆయన సన్నిధిని ఆహ్వానించకుండా. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన శిష్యుడనను క్రైస్తవుడనను పిలిపించుకున్నంత మాత్రాన సరిపోదు. ఆయన వెంబడించేవాడు ఆయన ఎలా ఉన్నాడో అలా ప్రవర్తించాలి. ఈ మధ్య జ్ఞాపకం చేశాను, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనం, నేను ఆయన యందు ఉన్నాను అని చెప్పుకునేవాడు ఎలా ఉండాలి? ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. చాలా క్లియర్గా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తాడు, నేను ఆయన వాడను ఆయన ఎందున్నాను అని చెప్పుకునేవాడు ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రిమిన వర్లరా, నేను అంటున్నాను, ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఒకసారి మనందరం టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. వింటున్నాం వాక్యం, కేవలం వింటున్నామా? అయితే సరిపోదు. విశ్వాసం ఉంచాం, కేవలం విశ్వాసమే ఉంచామా? క్రియలు లేవా? అయితే సరిపోదు. బాప్తిజం తీసుకున్నాం, సంవత్సరాలు గడిచిపోయింది బాప్తిజం తీసుకుని, కేవలం బాప్తిజం తీసుకోవడం అంటే నీటిలో మొలగడమేనా? అయితే సరిపోదు. 4వది, చాలా కాలంగా నేను ప్రభు శిష్యుణ్ణి క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నాం, చెప్పుకోవడం వరకేనా? అయితే సరిపోదు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. చాలా స్పష్టమైన మాటలు 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామములో ప్రవచనాలు చెప్పలేదా, మీ నామములో దయ్యాలు వెలగొట్టిలేదా, మీ నామములో అద్భుతాలు చేసి లేదా అని చెబుతారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదన్నాడు. అక్రమము చేయు వారులారా ఆతలకు పండ. నేను ప్రసంగాలు చేశాను ప్రభువా, ఎన్ని సంవత్సరాలు? ఇదో 19, అదొక 5, 24 సంవత్సరాలు నా సర్వీసు.
24 సంవత్సరాలు ఈవేళ ప్రభు వచ్చి ఒకవేళ ప్రభు నేను వచ్చేస్తానంటే ఎవడరా నువ్వు బయటపో అంటాడట, ఎవడరా నువ్వు బయటపో అంటాడు. అదేంటి ప్రభా, 24 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రసంగాలు చేశాను ఆయన, కొన్ని వేల ప్రసంగాలు చేసేస్తుంటాను, కొన్ని వేల ప్రసంగాలు చేసి నేను ఇంచుమించు కాగితాల మీద రాస్తుంటాను, ఇంచుమించుగా ఇంత కట్ట ఉంది నా దగ్గర, ఇంత కట్ట ఉంది. ఆ మధ్యకాలంలో 2-3 సిరీస్లు నేను మాట్లాడాను. ఆ సిరీస్లు అంటే యేసు ప్రభువారి బిరుదుల గురించి ఒకటి, ఆత్మఫలం గురించి ఒకటి, యశాగ్రంథం 53 అంటే ఇలాగా కొన్ని సిరీస్లు. అవి చిన్న ఒక బుక్లెట్ లాగా ప్రింటింగ్కి పంపించాలి. నాకు ఎవరో 2-3 అన్నారు, పాస్టర్ గారు మీ ప్రసంగాలు బుక్ చేద్దామండి అని అనుకున్నాను. కానీ ఆ కాగితాలన్నీ తీయాలి ఇప్పుడు, ఎవరెవరి దగ్గర నోట్స్లు ఉన్నాయో అడుక్కోవాలి, లేకపోతే ఆ కాగితాలన్నీ తీయాలి ఇప్పుడు. అంటే ఎందుకు ఈ మాట అంటే చేశాను ప్రభా కొన్ని వేల ప్రసంగాలు, ఎవడరా నువ్వు అంటాడు, ఎవడరా నువ్వు అంటాడు. ప్రభా నీ నామం పేరట దెయ్యాలు ఎలగొట్టేశాం ప్రభా, ఎవడు నువ్వు అంటాడట, ఎవడు నువ్వు అంటాడట. మొన్న ఈ మధ్య దెయ్యాన్ని వదలగొట్టాం ఇక్కడ. మొన్న ఈ మధ్య సువార్తకి వెళ్ళి వచ్చినప్పటికీ ఒక అమ్మాయి, ఇంకో 2 అమ్మాయిలు ఒక అమ్మాయిని మధ్యలో పెట్టి తీసుకొచ్చారు, తీసుకొచ్చారు కూర్చోబెడితే అది ఎక్కడి నుంచి వచ్చింది, అది హిందీ దెయ్యం, అది ఏ ఊరమ్మా, రాజస్థాన్ దెయ్యం అది, రాజస్థాన్ నుంచి వచ్చింది ఆ దెయ్యం, ఇక్కడ ఎవరినో పట్టుకుని చూసుకో అంటుంది హిందీలోనే, టీకే. ఈ పక్కన ఇంకొక అమ్మాయి, ఇదిగో మా పాస్టర్ గారు, ఆవిడ ఎవరో మనకు తెలియదు కానీ పాస్టర్ గారిని తీసుకుంది, ఎవరో మన చర్చలు కూడా కాదు తీసుకుని, ఇదిగో పాస్టర్ గారు మసి అయిపోతావు, అగ్గి అయిపోతావు, కాలిపోతావు అంటే చూసుకుందాం చూసుకో అంటుంది. మా మురళి ఉన్నాడు కొంచెం హిందీ వచ్చేప్పుడు, ఆ మురళి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతుంటే అది కాదు ఏటని అడిగితే నేను కొన్ని క్వశ్చన్స్ వేసాను, అర్థమవుతుంది అన్ని బాగానే మాట్లాడుతుంది, వెళ్ళిపో అంటే, వెళ్ళిపో అంటే చాలాసేపు అలరి పెట్టింది, ప్రాణం చేసాం అందరం మోకాలేసి. ఇప్పుడు మేము నేను అంటాను దెయ్యాలు ఎలగొచ్చాం ప్రభు అంటే ఎవడరా నువ్వు అంటాడట, ఎవడరా నువ్వు అంటాడట. ప్రిమనోర్లరా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఐదోది ప్రభా నేను ఎన్ని ప్రసంగాలు చేసేసాను, ప్రభా నేను ఎన్ని ప్రవచనాలు చెప్పేశాను, ప్రభా నేను ఎన్ని అద్భుతాలు చేసేసాను, ప్రభా నేను ఎంతమంది దెయ్యాలను అనగొట్టేశాను, ప్రభా నీ కోసం ఎంత సేవ చేస్తాను, ఎవడరా నువ్వు బయటపా. అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా, చదవండి ఆ మాట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి, నేను మిమ్మును ఎరుగను, మీరెవరో నాకు తెలియదు. ప్రభా ఎంత ప్రార్థన చేశాను నీ సన్నిధిలో, ఎంత ప్రార్థన చేశాను నీ సన్నిధిలో అంటే ప్రభా ఎంత వాక్యం చదివేశాను నీ వాక్యం అంటే అవన్నీ లెక్కలోకి రావు. నువ్వు రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఓ ప్రసంగాలు చేసేసానంటే అవన్నీ లెక్కలోకి రావు. ఏదో చేసేసాను సేవ, ఏదో చేసేసాను, గోళ్ళు కట్టేశాను, గోపురాలు కట్టేశాను, ఇంకేదో చేశానంటే ఇవన్నీ లెక్కలోకి రావు. ఆత్మశుద్ధి లేని ఆచారము ఎవరికైనా వర్తిస్తుంది, ఇది ఆయన రాసిన పద్యం. ఆత్మశుద్ధి లేని ఆచారం అది వ్యర్థం. ఈరోజు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నా యొక్క 5వ మాట, చివరి మాట, చాలా స్పష్టంగా ఇంకా ఉన్నాయి కానీ ఈరోజుకి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. బోధ చేసినంత మాత్రాన, అద్భుతాలు చేసినంత మాత్రాన, సేవ చేసినంత మాత్రాన సరిపోదు. అన్నీ ఇందులో కల్పించాను, మీరు కల్పించుకోండి. బోధలు చేసినంత మాత్రాన సరిపోదు, చెప్పేవి శ్రీరంగ నీతులు, సామెతలు ఉన్నాయి కదా, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ఇంకేదో. కుదరదు. ప్రిమినోర్లరా జ్ఞాపకం చేసుకుని ఎన్ని బోధలు చేస్తే మాత్రం ఉపయోగం. ఒకవేళ ఈరోజు ప్రభు వస్తే నువ్వెవడో నాకు తెలియదని నా గురించి అంటే నా పరిస్థితి ఏంటి, ఏడుద్దాం దేవుని సన్నిధిలో ప్రిమినోర్లరా. అప్పుడు ప్రభువా ఎన్ని ప్రార్థనలు చేశాను అని అప్పుడు ఏడిసిన అవకాశమే లేదు. ప్రభువా ఎంతగా నీ సన్నిధికి వచ్చేసాను అని అప్పుడు అరిసిన ప్రయోజనం లేదు. ప్రభువా ఎన్ని ప్రసంగాలు చేశాను ఆయన అని ఆ రోజు ఏడిస్తే ఎవరన్నా నువ్వు బా అంటాడు. అదేది ఇప్పుడే ఏడుద్దాం, నన్ను క్షమించు అని ఎడుద్దాం. నాన్న వింటున్నాను కానీ విన్నదాని ప్రకారం చేయడం లేదు,
నన్ను క్షమించని అడుగుదాం. ఎన్ని ప్రసంగాలు నేర్తున్నానో ప్రభా, ఏటు ఉపయోగం లేకుండా పోతుంది. ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. విశ్వాసం ఉంచాను కానీ విశ్వాస సంబంధమైన క్రియలు లేవు, నాన్న నన్ను క్షమించవా అని అడిగి ఏడదాం. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాటలు, స్పష్టంగా ఒక మాట వాక్యంలో గుర్తు చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో ఏదో చేసేస్తున్నాను అని అంటే అది ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. బ్రదర్ అన్నాడు, నీ నామం పేరట మేము దెయ్యాలు ఎలగొట్టించాం, నీ నామం పేరట బోధ చేస్తాం, నీ నామం పేరట ఏదో సేవ చేస్తాం, ఏదో చేస్తాం. ఏ ఆవిడకు కావాలా? ఏంటి ఉపయోగం? నీ ఆత్మీయత ఎంత, నీ విశ్వాస జీవితం అది ఎలా ఉంది? జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత అది ఎంతైనా ఉంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, అక్రమము చేయవారలారా నా యొద్ధ నుండి పొండి అని చెప్తాడట. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి ఆత్మీయ స్థితి మనం కనపరచడం లేదు. 78వ సంకీర్తన ఒకసారి 35-36 చరణాలు ఒకసారి చదువుదాం. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళ హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. దేవుడా అంటుండి, ప్రభువా అంటుండి, స్తోత్రం అంటుండి, నీ హృదయము దేవుని ఎడల సరిగా లేకపోతే ఏంటి ప్రయోజనం? నేను అంటున్నాను, ప్రార్థనలు చేసినంత మాత్రాన సరిపోదు, ప్రసంగాలు చేసినంత మాత్రాన సరిపోదు, అద్భుతాలు చేసినంత మాత్రాన సరిపోదు, దయ్యాలను వెళ్ళగొట్టినంత మాత్రాన సరిపోదు. ఎవరు మీరు అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్తాడట. కారణం ఏంటంటే హృదయం సరిగా లేదే. సీమోను ఆయన అదే అడుగుతాడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో. పేతురు గారు ఎవరి మీద చేతులు ఉంచుతుంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. ఈ సీమోను అని ఆయన వచ్చి పేతురు గారి ముందు డబ్బులు పెట్టి, అయ్యా నువ్వు ఎలాగైతే ఎవరి మీద చేతులు వేస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతున్నారో, నేను కూడా ఎవరి మీదైనా చేతులు ఉంచితే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అలాగా ఆ అధికారం నాకు కావాలని అడుగుతాడు. అడిగితే దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు, దేవుని ఎదుట నీ నడత సరిగా లేదు, ఇదిగో డబ్బు ఇచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలని చూస్తావా, బాధలకంటాడు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఒక స్పష్టమైనటువంటి మాట సామెతల గ్రంథంలో 26:23 ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. ఏటట? మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. కనుక హృదయంలోనేమో చెడు పెట్టుకుని ప్రభువా అనేస్తే, హల్లెలూయా అనేస్తే, ప్రార్థన చేసేస్తే, ప్రసంగాలు చేసేస్తే దెయ్యాలకు కూడా అద్భుతాలు చేస్తున్నాయి. ప్రియమైనవారలారా, యేసు ప్రభు వారు అపొస్తలులు కాకుండా ఇంకొకరు ఎవరో వచ్చి వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టారట. అపొస్తల గారిలో చూస్తున్నాం. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, అదే ఎవడో మాంత్రికుడు వచ్చి వ్యాపారులతో కొట్టినా దెయ్యాలు పోతున్నాయి కదండి. ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, యేసు నామములో పో అంటే పోతున్నాయి, అదే ఇంకొకటి ఎవడో మాంత్రికుడు వచ్చి యాపాకులతోనో ఇంక దేంతోనో కొడితే సీపురికాయలతో చెప్పుడు కొడుతుంటే దెయ్యాలు పోతున్నాయి. ప్రియమైనవారలారా, ఆలోచించండి ఒకసారి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది. మట్టి పెంకు మీద ఏం పోతా? వెండిపోతా.
మట్టి పెంకు మీద వెండిపోతా. ఏంటి, హృదయంలోనేమో పాపం, హృదయంలోనేమో పాపం, పైకి వెండిలా కనబడుతుంది, వెండిలా కనబడుతుంది, కానీ లోపల 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 మట్టే. పైకి చాలా పెదవులతో మంచి మాట్లాడ, ప్రేమగల మాట్లాడు పెదవులు, లోపలేమో చెడు హృదయం, వాడు మట్టి పెంకు మీద వెండిపోత ఏ మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను అంటున్నాను, నీ క్రియలు సరిపోవు, నీ క్రియలు సరిపోవు. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మాట్లాడుకోవాలంటే, కానీ జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క క్రియలు సరిపోవు, మన ప్రార్థన సరిపోదు, మన విశ్వాసము సరిపోదు, మన ఆత్మీయత సరిపోదు. దేవుడు తన కృప మన పట్ల వెల్లడిపరిచి ప్రత్యేకంగా మనల్ని నడిపించడానికి ఇష్టపడుతుంటే ఇంకా మనం నశించిపోవడానికి ఇష్టపడుతున్నాం. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమనొర్లారా, ఒక్కసారి లేచి నిల్చుందాం. నేనంటున్నాను, ఎప్పుడో అప్పుడు ఏడిస్తే కాదు, ఇప్పుడే ఏడుద్దాం, ఎప్పటి నుంచి రోజు ఏడుద్దాం. ప్రభువా నన్ను క్షమించు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5 మాటలు చెప్పాను. 1, విన్నంత మాత్రాన సరిపోదు. ఎన్ని ప్రసంగాలు వినేస్తున్నామో, విన్నంత మాత్రాన సరిపోదు. ఎన్ని బుద్ధులు, ఎన్ని నీతులు, ఎన్ని శుద్ధులు వింటున్నామో, విన్నంత మాత్రాన సరిపోదు. 2, కేవలం విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు, విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. 3, బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. ఆ బాప్తిస్మం పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది యేసు క్రీస్తులోని ఆ గొప్ప కృపను పొందగలిగేదిగా ఉండాలి. బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. 4, శిష్యుడిని పిలిపించుకున్నంత మాత్రాన, క్రైస్తవునని పిలిపించుకున్నంత మాత్రాన సరిపోదు. 5, ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు. సేవ చేసినంత మాత్రాన సరిపోదు. అద్భుతాలు చేసినంత మాత్రాన సరిపోదు. బోధలు చేసినంత మాత్రాన సరిపోదు. మన క్రియలు మనల్ని రక్షించవు. మన ఆత్మీయ స్థితి సరిచేసుకోవడం అవసరం. ఏడుద్దామా దేవుని సన్నిధిలో, నాన్న ఇంకా కొరత ఉండిపోయింది, నాన్న ఇంకా లోటు ఉండిపోయింది, ఇంకా నీకు ఒకటి కొదువగా ఉంది అని ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి నీకున్న కొదువ, కొరత, ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. ఎన్ని సంవత్సరాలు మన విశ్వాస జీవితం, ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ ఆత్మీయత ఇంకా సరిపోదు. చాలట్లేదు ఇంకా. ఒప్పుకుందాం. నాన్న నన్ను క్షమించు అని ఒప్పుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీ నామానికి వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మమ్మను హెచ్చరించిన విధానం కొరకు వందనాలు. మా ప్రభువా, సంవత్సరాలుగా వింటున్నాం కానీ విన్నదాని ప్రకారం నడవలేకపోతున్నాం. ప్రభువా, మేము విశ్వాసం ఉంచామనుకుంటున్నాం కానీ విశ్వాసానికి తగిన క్రియలు చేయలేకపోతున్నాం. మనుషులకు భయపడి, లోకానికి భయపడి, ప్రభా, మనుషుల్ని సంతోషపెట్టేవారిగా ప్రవర్తిస్తున్నాం. మేము బాప్తిస్మం పొందాము, మేము రక్షణ పొందుతున్నాం అనుకుంటున్నాం, కానీ నాయన బయట శుద్ధి కాదు, కానీ మా పాపములను కడిగేసుకోగలగడానికి, శాప విమోచన పొందగలగడానికి యేసుక్రీస్తు ప్రభువులో మాకివ్వబడిన ఆ కృపను జ్ఞాపకం చేసుకుని బాప్తిస్మంలో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. నీ శిష్యులమని పిలిపించుకుంటున్నాం, క్రైస్తవులమని పిలువబడుతున్నాం, కానీ అందుకు తగిన ఆత్మీయ స్థితి, అందుకు తగిన క్రియలు మా బ్రతుకుల్లో కనిపించడం లేదు. మరి ముఖ్యంగా ప్రభువా,
నీ నామం పేరిట బోధలు చేస్తున్నాం, నీ నామం పేరిట ప్రార్థనలు చేస్తున్నాం, నీ నామం పేరిట అద్భుతాలు చేస్తున్నాం, దయ్యాలు వెలగొడుతున్నాం. కానీ ప్రభా, మాలో ఆత్మీయత ఇంకా సరిపోవడం లేదు. జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడమే కాదు, నేను నీకు ఇష్టమైన ఆత్మీయ స్థితిని సంపాదించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. కూడిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభా మీ సన్నిధిలో క్షమాపణ కోరుతున్నారో వారిని క్షమించి యోగ్యులుగా తీర్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.